నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. అసలు ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ట్రోల్స్, మీమ్స్, తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆవిడ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. బట్ అవి కొంచెం నవ్వుకునేలా ఉన్నాయి. అక్కడ దాకా హెల్దీ జోక్స్ అనుకోవచ్చు, బట్ అది కూడా తప్పే, బట్ స్టిల్ హెల్దీ జోక్స్. ఇక్కడ తన ఇంటి పేరు మీద, తన క్యారెక్టర్ అసాసినేషన్ మీద, సొంత అన్న పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో రెచ్చిపోయి, అంటే ఇప్పుడు వాళ్ళే అని ఎందుకు అంటున్నానంటే ఇంక మిగతా వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాం. వీళ్ళే దారుణంగా, అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే వైఎస్ షర్మిల ఎవరు, అనిల్ బ్రదర్ అనిల్ వాళ్ళ భార్య కదా, ఇంకా ఇంటి పేరు ఎందుకు క్యారీ ఓవర్ చేస్తుంది తను, అది కాదు కదా. మరి ఆనాడు 3000 కిలోమీటర్లు అన్న వదిలిన బాణంకి వైఎస్ షర్మిల, వైఎస్ షర్మిల, వైఎస్ షర్మిల అన్నప్పుడు సాక్షి టీవీలో, మరి ఇప్పుడేమైంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ వైసీపీ సోషల్ మీడియా ఇలా ఇంత దారుణంగా ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసింది సొంత చెల్లి మీద? సోషల్ మీడియా దాడిని మట్టుకు ఏ ఒక్కరూ సమర్థించరు. చేసిన వాళ్ళు ఒక్కళ్ళు తప్పితే ఎవరు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు మాత్రమే సమర్థిస్తారు, ఎవరు సమర్థించరు. చాలా దారుణమైన ట్రోలింగ్ ఇది. వాళ్ళ అవకాశవాదానికి, వాళ్ళ బుర్రలో ఉన్న గబ్బుకి, అలాగే వాళ్ళు ఒక పేట్రియార్కి అంటే పురుషాధిక్యత, ఇంకా చెప్పాలంటే మనుధర్మం దానికి సంబంధించి అన్ని కలగలిపి అన్ని మిళితమైన సమస్య ఇది. ఎందుకు అన్ని మిళితమైన సమస్య అనాల్సి వస్తుందంటే, అసలు మనుధర్మంలోనే చెప్తారు ఇది, ఆడపిల్ల పుట్టినప్పుడు తండ్రి, పెరిగే వయసులో అన్న, పెళ్ళయ్యాక భర్త, ముసలితనంలో కొడుకు, వాళ్ళ నీడను ఉండాలి అనేది వాళ్ళ భావజాలం. అంటే దాని ప్రకారం ఏమవుతుంది, పుట్టినప్పుడు తండ్రి ఇంటి పేరు వస్తుంది, అట్లా పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు వస్తుంది, ఇంకా చచ్చేదాకా ఇంకా అదే ఉంటుంది. కంపల్సరీ అయితే కాదు కదా, అసలు వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం అండి. అదే, ఇది పూర్తిగా ఐచ్ఛికం. చనిపోయే వరకు పుట్టింటింటి పేరే పెట్టుకున్నాం, ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు ఒక మనిషికి ఇంటి పేరు అవసరమా అన్నట్టు ఆలోచిస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతాయి కదా, జరిగినప్పుడు మన చట్టం ఏం చెప్తుంది అంటే, భార్య కానీ భర్త కానీ ఏ కులం పెట్టుకోవాలి అనుకుంటే, ఏ మతం పెట్టుకోవాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు భార్య మతం పెట్టుకో పిల్లలకి, ఆ మతానికి మేము ఆ మతానికి చెందినవారము అని చెప్పుకోవాలనుకున్న అది వాళ్ళ ఇష్టం. ఆ భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్ ఉంటే అది వేరే విషయం. వాళ్ళు ఆ భార్యాభర్త ఒకటి డిసైడ్ చేసుకున్నారంటే అది ఓకే, అది అదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు, కులం కానీ మతం కానీ సరే. ఇప్పుడు కాలానికి బట్టి చూసుకుంటే కనుక అవన్నీ చట్టాలు, అసలు చట్టాలను గౌరవించడం, చట్టాలను అనుసరించడం అనేది అసలు మన దేశంలో లేదు. చాలా నాగరికంగా అయిపోయాం మనము. సరే, ఇవాళ బాగా చదువుకుని నాగరికంగా ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా ఉండకోకుండా ఇల్లిటరేట్స్ లాగా తయారైపోయారు. వాళ్ళే కొంత మేలేమో అని, అసలు ఇల్లిటరేట్ అనకూడదండి వీళ్ళని, బార్బేరియస్, అనాగరికులు, అన్సివిలైజ్డ్ పీపుల్, అనాగరికులు అనమాట వీళ్ళు. సంస్కృతి, సంస్కారం ఏమాత్రం లేకుండా, అసలు మనం డిక్షనరీ తీసి ఎన్ని బూతులు తిట్టాలంటే అన్ని బూతులు, ఎన్ని తిట్లు తిట్టాలంటే అన్ని తిట్లు తిట్టాలనిపిస్తుంది. కానీ ఈ మొత్తానికి అసలు ఆద్యుడు ఎవరు అంటే, పంచప్రభాకర్ అని ఒకడు అమెరికాలో ఉంటాడు, వాడు భారతదేశం వచ్చే ధైర్యం దమ్ము వాడికి లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, వాడు మొదలెట్టాడు ఇది ఫస్ట్. నువ్వు ఏ షర్మిలవు కాదు అని బ్రదర్ అనిల్ ఇంటి పేరు తీసుకొచ్చి ఆవిడ వీడియోస్, అన్ని షార్ట్లు వీడియోస్ యూట్యూబ్లో చేస్తూ ఉంటాడు ఆయన, చేస్తూ ఉంటాడు. వాడు ఒక చేత కానీ చవట దద్దమ్మ సన్నాసి వాడు. వాడు అమెరికాలో కూర్చొని, వాడు రమ్మనండి హైదరాబాద్ రమ్మనండి, లేదంటే విజయవాడ రమ్మనండి, వాడికి దమ్ముంటే రాడు, కుక్కలాగా అక్కడ కూర్చుని మరుగుతూ ఉంటాడు అమెరికాలో కూర్చొని. ఈ ఎవరండి పేరు? పంచప్రభాకర్. పంచప్రభాకర్, ఓకే. అయితే వీడు వైసీపీ కుక్క అనమాట. వీడు ఇప్పుడు మనం కూడా ఏమైపోతుందంటే, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్థాయికి దిగజారిపోతామేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే. వాడు భువనేశ్వరిని మాట్లాడాడు, లోకేష్ వైఫ్ని గురించి మాట్లాడాడు. అసలు నీకు భువనేశ్వరిని, అదే తన పేరేంటి, పురంధరేశ్వరిని, పూ ఆంటీ అంట. పురంధరేశ్వరి, భువనేశ్వరి, భూ ఆంటీ కాదు. పైగా అసలు వాడు ఎంత దూరం వెళ్ళాడంటే,
అదేదో నా వెంకటేష్ సినిమాలో ఒక పాట ఉంటుంది, మీనాకన్ను వెంకటేష్కి పావురానికి పంచరానికి పెళ్లి చేసే పాడులోకం ఆ పాట పెట్టి వాడు దున్నపోతులా ఉన్నాడు, మొగలి పువ్వులాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారేంటి అని లోకేష్ని తిట్టదలుచుకున్నప్పుడు ఆ పప్పుగాడికి ఇలాంటి పెళ్ళాం అవసరమా, ఇంత చదువుకున్న పెళ్ళాం అవసరమా అని అప్పుడు మాట్లాడాడు. మొన్న ఆ అమ్మాయి వాళ్ళ మామగారు అరెస్టు సందర్భంగా రోడ్డు మీదకి వచ్చిందని చెప్పి అసలు ఆ అమ్మాయికి ఎన్నెన్ని ఎంతమందితో ఎంతమందితో సంబంధాలు ఉన్నాయో వీడు అక్కడ కూర్చుని మాట్లాడతాడు అమెరికాలో కూర్చొని. కాదండి, అసలు ఎందుకు, దేనికి, వ్యూస్ కోసమా? వ్యూస్ కోసం కాదు, అసలు తిట్టాలంతే, తిట్టాలంతే, తిట్టించాలంతే. ఇప్పుడు వైఎస్ షర్మిల అని తిట్టడం అంటే, మీరు చెప్తుంటే నేను ఇంతవరకు చూడలేదు, ఆశ్చర్యం, మీరు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాను. అసలు నిజంగా చూడాలి ఆ మనిషిని అనిపిస్తుంది. ఎవరు ఏం అసలు మీకు చూడడం కాదు, కనిపిస్తే రాళ్ళతో కొట్టాలనిపించేటట్లు ఉంటాడు. పైగా వీడు ఇంకో మాట ఏం మాట్లాడాడంటే, ఒకసారి వీడు కుటుంబాలను తీసుకొచ్చేస్తాడు ఎవరి మీద కోపం ఉంటే. రాధాకృష్ణన్ అయితే ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణన్ బండబూతులు, అలాగే టీవీ ఫైవ్లో సాంశరావు అని ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను, అందుకే ఇట్లా పేటరేగిపోతున్నాడు అని. ఎందుకుంటారు, ఉంటారు. మరి ఆడవాళ్ళనే చెప్పాలి కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళ గురించి అని. ఎందుకు చెప్తారు, ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, శ్రీరెడ్డి ఎన్ని బూతులు మాట్లాడుతుంది, అలాగే ఈ పంచప్రభాకరు టీవీ ఫైవ్ సాంశరావు గారి గురించి పోనీ సాంశరావే అందాం, గారు అనక్కర్లేదు. ఆయన పెట్టిన పేరేంటంటే ఆంధ్రజ్యోతి కిట్టిగాడు రాధాకృష్ణని, టీవీ 9 టీవీ 5 సాంబడు. ఈ సాంబడు అతని గురించి మాట్లాడుతూ అంటాడు, ఆ మొహం ఏంట్రా, ఆ మొహం వేసుకుని వచ్చావు, అసలు ఈ మొహం చూస్తే ఎట్లుందంటే నువ్వు టీవీ 5లో టీవీ ప్రోగ్రాములు అన్నీ చేసుకొని అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేసరికి నీ పెళ్ళామ ఎవరితోనో లేచిపోతే ఆ మొహం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారు, నీ మొహం అట్లుందిరా. నన్ను మాట్లాడా మీడియా ముందు, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెడతాడు యూట్యూబ్ లో, పంచ్ ప్రభాకర్ అని చెప్పి ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు. ఎవర్రా నాయన, నిజంగా చూడలేదు నిన్ను ఎప్పుడు. మీరు అదృష్టవంతులు, ఇలా 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 ఇప్పుడు నువ్వు టీవీ 5 సాంశరావు అని మాట్లాడదలుచుకుంటే టీవీ 5 సాంశరావు అని మాట్లాడు. పెళ్ళాల గురించి, పెళ్ళాం ఎందుకు, ఇట్లా ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి ఆమె ఎవరితోనూ లేచిపోయిందంట, అవసరమా? ఇలాంటి వాళ్ళ మీద కేసులు, ఇంకా అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం పెడతారు, అక్కడ ఉన్నాడు కాబట్టి కేసు, అందుకే అక్కడ ఉండి నాటకం ఆడుతున్నాడు జగన్, నాటకం ఆడిస్తున్నాడు నికృష్టంగా. ఓకే, ఇంత ఇప్పుడు ఇతను ఒక నికృష్టుడు, వాడొక నికృష్టుడు, ఈ నికృష్టులు అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటి అంటే వైఎస్ షర్మిలకి వైఎస్ అని పెట్టుకోవటానికి వీలు లేదంట. అసలు వీళ్ళు ఎవరు చెప్పడానికి, రాజ్యాంగంలో రాసిందా ఏంటి, ఉందా లేదు, అదే నేను చెప్తాను, అది ఐచ్ఛికం, అది ఇష్టం, అది మన ఇష్టం అంతే, అది మన ఇష్టం అంతే. వైఎస్ షర్మిల, వైఎస్ రాజారెడ్డి షర్మిల కొడుకు పేరు, రాజా శర్మ, రాజ్బాబు శర్మను ఏదో పెట్టాడు అతనికి పేరు, ఎవరికో లింక్ చేసి. ఆహా, ఇప్పుడు అనిల్లు బ్రాహ్మణ్ కదా, అందుకోసం అని చెప్పి రెడ్డి షర్మిలారెడ్డి, షర్మిల తన కొడుక్కి రాజారెడ్డి అని తాతగారి పేరు పెట్టుకుంది. వాళ్ళ తాత పేరు పెట్టారు ఎవరు, వాళ్ళ నాన్నను వాళ్ళ తాత కలిసి మనం, ఈయనేమో రాజా శర్మ రాజా బాబు అన్నట్టుగా అని మాట్లాడుతున్నాడు. అతనికి అతను వైఎస్ రాజారెడ్డి అనకూడదంట, అతన్ని రాజారెడ్డి అని అనకూడదంట. ఆయన ఎవరండి, హూఇస్ హీ? ఆయనతో జగన్ మాట్లాడిస్తున్నాడు. జగన్కి నిజంగా సంబంధమే లేకపోతే, ఈ విషయంలో సంబంధం లేకపోతే కంట్రోల్ చేయలేడా అండి? డెఫినెట్లీ. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ పార్టీ తరపు నుంచి ఇలా వైఎస్ షర్మిల గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, సర్నేమ్ గురించి కావచ్చు, ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఒక్క మాట ఆయన చెప్తే ఆగిపోతారు కదా. ఇప్పుడు ఇదే నేను ఇందాక మీతో మొదట్లో పురుషాధిక్య భావజాలం అని చెప్పాను, అదేంటి అంటే అదే కదా మన ధర్మం, వీటి ప్రకారం పెళ్ళవగానే ఇంటి పేరు మార్చేసుకోవాలి. ఇవాళ కోర్టులు ఏం చెప్తున్నాయి, ఆడపిల్లకి పుట్టింట్లో అంటే ఏ ఇంట్లో అయితే పుడుతుందో ఆ తండ్రి ఆస్తిలో హక్కు ఉంది అని చెప్పి మొదటగా ఆస్తిలో హక్కు సమాన హక్కు అన్నారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేశారు అంటే అసలు పుట్టుకతో జన్మత మగపిల్లవాడికి ఏ విధమైన హక్కులు అయితే ఉంటాయో ఆ హక్కులు ఉంటాయి అని చెప్తారు. పైగా చాలామంది ఆడపిల్లలు హక్కుల దగ్గర పోటీ పడతారు కానీ బాధ్యతల దగ్గర పోటీ పడరు. కానీ ఈ వైఎస్ షర్మిల హక్కు ఎంతగా ఉందో బాధ్యత కూడా అంతే తీసుకుంది. ఆనాడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఈవిడే కదా 3000 కిలోమీటర్లు తిరిగింది కదా, అప్పుడు వైఎస్ షర్మిల పనికి వచ్చింది.
అప్పుడు వైఎస్ షర్మిల కరెక్టు, ఇప్పుడు మటుకు వైఎస్ షర్మిల ఉండటానికి వీల్లేదు, ఇంటి పేరు ఉండటానికి వీల్లేదు. ఆమె ఇంటి పేరు ఏదో తీసుకొచ్చి ఆ ఇంటి పేరు పెట్టి షర్మిలా శాస్త్రి. నువ్వెవడవి ఈ మాట అనడానికి? వాడు మొదలెట్టాడు ఫస్ట్ డే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదైనా వీడియో వాడు పెట్టాల్సిందే. వాడు వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఇంకొకడు శీలం ఏదో ఇంటి పేరుతోటి ఇంకొక రెడ్డి ఒక అబ్బాయి ఉంటాడు, ఈయనను ఆయన కలిసి మాట్లాడుకుంటారు, ఏంటి వాళ్ళ వార్తలు అవి ఇవి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఇక్కడ ఉండి ఏదో ఇక్కడ ఒక యూట్యూబరు పంచ ప్రభాకరు మాట్లా, అసలు ఎన్ని బూతులు అంటే నోరు తెరిస్తే బూతులు. భువనేశ్వరిని మాట్లాడిన మాటలు కావచ్చు. పురంధరేశ్వరిని ఎందుకు తిట్టాడు అనుకుంటున్నారు? ఆమె ఆంధ్ర వచ్చి లిక్కర్ స్కామ్ గురించి అక్కడ బిల్లింగ్ అది సరిగా జరగట్లేదు అదే ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడింది కదా, మాట్లాడిందని చెప్పి కోపం వచ్చి పూ ఆంటీ సంస్కారహీనుడు అనుకోవాలి. సంస్కారహీనుడు కాదు, వాళ్ళకి రాజకీయ ఎజెండా ప్రకారమే వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళ రాజకీయ ఎజెండా ఏంటి అంటే ఏ పార్టీలోనైనా ఎదురు పార్టీలో వాళ్ళని ఆడవాళ్ళని కించపరచాలి, ఆడవాళ్ళని ఉండకూడదు. ఇప్పుడు మన సమాజంలో కూడా ఏముంటుంది అంటే ఒక మగవాడికి ఆ వీక్ పాయింట్ ఏంటి, ఇంట్లో భార్య చెల్లి కూతురు తల్లి వీళ్ళంతా వీక్ పాయింట్లు. ఈ వీక్ పాయింట్ల మీద కొడితే వాడి ఆత్మస్థైర్యం కాస్త కిందకి దిగజారిపోతుంది. అట్లా ఇప్పుడు వీళ్ళు మామూలుగా రాజకీయాన్ని రాజకీయంగా డెఫినెట్లీ అంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కంట తడి పెట్టిన సంగతి చూసాము. ఎప్పుడు చెక్కు చెదరని మనిషి భార్య అంటే మహిళని ఆ మాటలు అనగానే నిజంగానే ఏడవడం మనం చూసాం, ఏడవటం చూసాము. అది అందుకోసం చెప్పి ఆ కుంగుబాటే వీళ్ళకి కావాలి. రెండో వాళ్ళ బలహీనతలే వీళ్ళ బలాలుగా మార్చుకుంటారు. అసలు నిజమైన రాజకీయవేత్త ఎప్పుడు కూడా నా బలం ఏంటి అని చూసుకుంటాడు, నేను ప్రజలకు ఏం చేశాను, ప్రజల సమస్యలు ఏంటి ఏంటి అని చూసుకుంటాడు. అంతేగాని రెండో వాళ్ళ బలహీనతలతో తన బలం అనుకునేవాడు నిజమైన నీచ స్థాయిలో అధమ స్థాయిలో ఉండేవాడు. అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడారండి, నాలుగు పెళ్ళిళ్ళు. వీళ్ళ వంశం అంతా తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి వంశం అంతా తీసుకుంటే అందరూ ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్నవాళ్ళే. మరి అలా మాట్లాడుకుంటే అంటే అసలు టాపిక్ రాజకీయాలు ఏమిటి, పర్సనల్ లైఫ్ ఏమిటి, పెళ్ళిళ్ళ గురించి ఎందుకు ఇవన్నీ అసలు అనవసరమైన టాపిక్స్. ఒకటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అణగదొక్కాలి, వాళ్ళ నైతిక స్థాయిని దెబ్బతీయాలి, నైతిక బలం మీద కొట్టాలి. అలా కొడితే తప్పితే మన దారికి అడ్డు లేకుండా ఉంటాడు. మన దారికి అడ్డు ఉన్నాడు అంటే మన ఫైటు కష్టమైపోతుంది. అందుకోసం అని చెప్పి ఈ తతంగం అంతా ఇట్లా జరుగుతుంది. అందుకని ఎవరికైనా సరే వైఎస్ షర్మిల ఆ రోజు జగనన్న బాణంగా వచ్చిన రోజు వైఎస్ షర్మిల అనిపించుకున్నా అనిపించుకోకపోయినా, ఆ రోజు ఆ పని చేసున్నా చేసి ఉండకపోయినా, ఈరోజు ఆవిడకి వైఎస్ షర్మిల అనిపించుకునే హక్కు ఆవిడకు ఉంది. అది ఆవిడ ఇష్టము. ఒక కులము మతము ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు అసలు కొంతమంది ఇంటి పేర్లు తీసేసుకునే వాళ్ళు ఉంటారు. పైగా మనకి ఒక ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు భవనం వెంకట్రామ్ గారు అని చెప్పి, భవనం జయప్రద భార్యాభర్తలు వాళ్ళు చాలా ఆదర్శమైన అంటారన్నమాట. ఆయనకి రెడ్డి అని ఉండటం ఇష్టం ఉండేది కాదు. ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భవనం వెంకట్రామ్గా చెప్పుకుంటానికి ఇష్టపడేవాడు. అది ఆయన ఇష్టం, అది వ్యక్తిగతం. సర్నేమ్ అనేది క్యాస్ట్ నేమ్ అనేది వ్యక్తిగతం. అది ఇష్టమైతే పెట్టుకోండి, నష్టం లేదు, లేదంటే తీసేయండి. అంతేగాని ఒకరి అవతల వాళ్ళ గురించి మనము తీయడము, పైగా సొంత చెల్లి. ఇప్పుడు ఆవిడ్ని ఎదుర్కోలేక, ఆమె ప్రపంచాన్ని తట్టుకోలేక ఆమె ఇప్పుడు సుడిగాలిలాగా సునామీలాగా వచ్చేసింది. వచ్చేసి అనుకోలేదు అసలు తెలంగాణలో ఉండిపోద్దేమో, ఉండిపోద్ది అనుకున్నారు. పాత కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చి మళ్ళీ రీజాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ టు కాంగ్రెస్ గర్వాప్సీ లాగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసేటట్లు కనపడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పైగా ఇంకోటి, ఆమె అందరికీ కార్డులు ఇచ్చింది. ఏది వెడ్డింగ్ కార్డ్స్ లాంటి ఏదో నిశ్చిత ఎంగేజ్మెంట్ కార్డులు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చిన వెంటనే ఈ పంచప్రభాకర్ అనేవాడు పెట్టిన అదేంటి అంటే, ఈరోజు నుంచి రాజశేఖర రెడ్డి గారికి ఒకడే బిడ్డ, కూతురు చచ్చిపోయింది అని డిక్లేర్ చేశాడు. మరి అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్కి ఎందుకు వచ్చాడు? ఆమె చచ్చిపోయింది కదా,
కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారే చక్కగా ఉండేవాళ్ళు. రాజకీయంగా పోటీ పడేవాళ్ళు తప్పితే, ఇలా వ్యక్తిగతంగా దూషించుకోవడం అట్లా ఏం లేదు. మీటింగ్స్ కానీ అలా వెళ్ళినప్పుడు కూడా చక్కగా వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అది మనం చూసాం. అంటే హెల్దీ రాజకీయాలు, హెల్దీ పాలిటిక్స్ అనేవి వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలని చాలా వరకు చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ట్రోలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశాలని రెండో వాళ్ళ మీద వేసి రుద్దేవాళ్ళు, తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనుకునేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, అలా చేయించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బుర్రలు బాగా పుచ్చిపోయి శిక్షార్హులు అండి. వీళ్ళందరూ శిక్షార్హులు, పుచ్చిపోయి పురుగులు పట్టిన బుర్రలు అయితే తప్పితే వేరే ఏమీ కాదు. వీళ్ళకి ఏదైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను, వీళ్ళు మాట్లాడే మాటలంటే ఎలా ఉన్నాయంటే, రాజకీయ నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు అయితే అని మాట్లాడతారు. అసలు మీరు ఎందుకు రా అమ్మల్ని తీసుకొస్తారు నాకు అర్థం కాదు. ఎవరైనా ఒక అమ్మకి అబ్బకే పుడతారు. ఇంకా ఈ దేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీల్లో అమెరికాలో ఉన్నాడు కదా, కొంచెం ఆ నీరు పడ్డట్టుంది. అలాగే అసలు ఒక అమ్మకి అబ్బకి, ఒక అమ్మకి అబ్బకి, అసలు మీకేమి హక్కు ఉంది, మీకేమి దమ్ము ఉంది? అసలు ఇట్లా మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్లు వీళ్ళ మీద కేసులు పెడితే తప్పితే వీళ్ళకి బుద్ధి రాదు. నిజంగా చెప్తుంటే చాలా జిగుప్సాకరంగా ఉంది ఆ మాటలు. నిజంగానే అలాంటి మాటలు మాట్లాడారా ఈ పంచప్రభాకర్ అని? ఇప్పుడు తిడితే వింటారు కొంతమంది, భయపెడితే వింటారు కొంతమంది, కేసులు అవుతాయి అంటే భయపడతారు కొంతమంది. ఇలా ఏం చెప్పినా భయపడని కుళ్ళిపోయిన మనుషులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ట్రోలింగ్ జరుగుతుంది. పైగా వైసీపీ పార్టీలో ఈ పంచప్రభాకరు ఎవరైతే తెలుగుదేశంలో మాట్లాడే ఆడవాళ్ళు ఉంటారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ పార్టీలో మాట్లాడే ఆడవాళ్ళు ఉంటారో, వాళ్ళని ఎంచుకుని వాళ్ళని అందరినీ నోర్లు మూయించేలాగా వాళ్ళ మీద వాళ్ళకి రెండు పెళ్ళిళ్ళు, వీళ్ళకి మూడు పెళ్ళిళ్ళు. ఏమైనా రాజకీయ నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు చూసి ఇండియాలో ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఏమైనా చేస్తున్నాడా? లేదు. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు? ఇట్లాంటి మాటలు ఎవరు ఇచ్చారు? ఆ హక్కు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, కానీ ఒకరిని కించపరిచేది రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు. నిజంగా ఎన్నోసార్లు నేను మాట్లాడి మాట్లాడి అలసిపోయాను ఈ విషయంలో. నిజంగా అతనికి దమ్ము ఉంటే కనుక, నిజంగా ధైర్యం ఉంటే కనుక, వాడు నేను మనిషిని అని గనక ఫీల్ అయితే గనక, పైగా ఆంధ్రవాడిని, నాదిరెడ్డి పుటక అని మాట్లాడతాడు, అలాంటివి ఏ ఉన్నా సరే విజయవాడ వచ్చి మాట్లాడాలి, విజయవాడ వచ్చి మాట్లాడాలి. నేను జగన్మోహన్ రెడ్డి గురినే మాట్లాడదలుచుకున్నాను ఇంకా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్రూవల్ లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి సిస్టర్ గురించి మాట్లాడడానికి సాహసించాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి వత్తాసులు ఏంది మట్టుకు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే సవాలు ఈ సందర్భంగా, ఒకటే, నువ్వు ప్రతిపక్ష నాయకుల్ని మీద బురజల్లడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకోవడం, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకుంటానికి, వాళ్ళ మీద పైచేయి సాధించడానికి ఇట్లా నువ్వు సోషల్ మీడియా కుక్కల్ని తయారు చేసి వాళ్ళని రేస్ కుక్కల్లాగా వాళ్ళ మీదకి వదలడం అనేది మటుకు, అసలు నువ్వు అనుకుంటున్నావు ఒక రెడ్డి పుటకు పుట్టానని, నువ్వు నిజమైన రెడ్డి పుటకే పుట్టుంటే గనక, నువ్వు చాలా గొప్పవాడిని అని చెప్తున్నావు కదా, నా వంశం నా వంశం అని మాట్లాడుతున్నావు కదా, అలా ఉంటే గనక ఇది ఓపెన్ ఛాలెంజ్. అసలు ముందు నీ సోషల్ మీడియా వాళ్ళని కట్టుబాటు చేయి. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా నేను ఒకటే చెప్తున్నా, మీకు మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ ఈ సోషల్ మీడియాను పెట్టుకొని మీరు మహిళల మీద ఈ విధంగా ట్రోలింగ్ చేయడం అనేది మటుకు, వాళ్ళని బలిపశువుల్ని చెయ్యాలి అనుకోవటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అని అనుకోవడం మటుకు చాలా దారుణమైన విషయము. ఈ సవాల్ని స్వీకరించిస్తారని నేను అనుకుంటున్నా. ఇంతకంటే మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. వాళ్ళకి వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటారు, కానీ ఇలా ఒకరు వచ్చి సవాళ్ళు విసిరితే మాత్రం మళ్ళీ సైలెంట్ అయిపోతారు. రీకౌంటర్ ఇస్తాడో లేదో చూద్దాం. మరి ఇవ్వరాళ్ళు పంచ ప్రభాకర్ గారు రీకౌంటర్ ఇస్తారో లేదో కృష్ణకుమార్ గారికి చూడాలి. ఇవ్వడు ఇవ్వడు, ఇచ్చినా బూతులతో ఇస్తాడు, తప్పితే వాడు భారతదేశం మట్టుకు రాడు. డెఫినెట్లీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.